మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట శివారులోని సర్వే నెంబర్ 8/2A అక్రమంగా కొందరు సిపిఐఎం జెండాలతో రాత్రికి రాత్రే గుడిసెలు వేశారు. విషయం తెలుసుకున్న భూమి యజమానులు వారి స్థలాలకు వెళ్లి అక్రమంగా వేసిన గుడిసెల్ని తొలగించారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ పట్టా భూముల్లో గుడిసెలు వేయకుండా చూడాలని గత ప్రభుత్వంతో అధికారులతో ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో అయినా తమకి న్యాయం జరగాలని భూ యజమానులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మా పేరు మీద పట్టా ఉన్నది, రైతు బంధు వాడుతుంది, కాప్లోన్ వస్తుంది, ఇవన్నిటికి వస్తా, ఇవన్నీ ఉన్నా కూడా ఇది మమ్మల్ని దొంగ పట్టా అంటున్నారు. వాళ్ళే మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. సిపిఐ జనరల్ పెట్టి వాళ్ళే ఇట్లా చేస్తున్నారు. మా భూమి అక్రమ కబ్జాలు చేస్తున్నారు. ఈ భూమి మేము సాగు చేస్తున్నాం, మేము ఎంత చెప్పినా గానీ గుడిసెలేస్తాను. మమ్మల్ని పంట కూడా చేయనిస్తాం. ఇది మాది వ్యవసాయ భూమి. గత 20 సంవత్సరాల నుంచి పంట సాగు చేసుకుంటున్నాం. గత 8 నెలల నుంచి ఇక్కడ సిపిఐ పార్టీ ముసుగులో కొందరు గుడిసెలు వేసి అక్రమంగా కబ్జా చేసుకున్నారు. వర్షాకాల పంట వేసుకునేలేదు. ఇప్పుడు వేసిన పంట వేసుకుందామంటే మళ్ళీ గుడిసెలు వేసి అక్రమంగా మా మీదకి కొట్టడానికి వస్తున్నారు. దీనిపై మేము కంప్లైంట్ కూడా చేసినాం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అయినా అది చర్యలు తీసుకోలేదు. ఎలక్షన్ ముందు మేము తీసుకోమని వాళ్ళు ఇండైరెక్ట్గా మాటలు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మేము మాకు ఎలాంటి స్పందన వస్తలేదు. మాకు ఇది మేము సాగు చేసుకున్న భూమి, మాకు ఈ భూమి తప్పితే మాకు ఏడా లేదు. ఇది మాది వ్యవసాయ భూమి. ఈ ఆడవాళ్ళందరూ ఎక్కడ ఏదో ఊరు నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా గుడిసెలు వేస్తున్నారు, పంట చేయనిస్తలేరు. మేము ఆర్థికంగా నష్టపోతున్నాము. తీయడానికి బియ్యం లేవు, ఈ సంవత్సరం వడ్లు లేవు. మాది పట్టా భూమి. మా పేరున పట్టా ఉన్నది. 20 సంవత్సరాలు మాకు పట్టా ఉన్నది.